వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఈ యొక్క 5వ తేదీన గురువు రాశి మార్పు జరగనుంది. ఈ నెల 5వ తేదీన గురువు వృశ్చికం నుంచి ధనుసులోకి ప్రవేశం చేయనున్నాడు. ధనుసు రాశి గురువు యొక్క మూల త్రికోణ రాశి, తన యొక్క సొంత రాశి. ఈ యొక్క మార్పు వలన ఈ యొక్క వృషభ రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం కలగనుంది. వృషభ రాశి వారికి గురువు సప్తమైన వృశ్చిక స్థానం నుంచి అష్టమమైన ధనుసు రాశిలోనికి ప్రవేశించనున్నాడు. వృషభ రాశి వారికి అష్టమాధిపతి లాభాధిపతి గురువు. అష్టమాధిపతి అష్టమంలోనికి ప్రవేశించడము ఈ యొక్క వృషభ రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. గురువు 13 ఏళ్ల తరువాత ధనుసు రాశిలోనికి ప్రవేశించనున్నాడు. ధనుసు రాశిలో టోటల్గా 13 నెలల పాటు ఉంటాడు. 13 నెలల్లో మార్చి 30 నుంచి జూన్ 30 వరకు కూడా అతిచారం అంటే వేగంగా ప్రయాణించడం వలన మకర రాశిలో 3 నెలల పాటు ఉంటాడు. తరువాత జూన్ 30 నుంచి 20 నవంబర్ 2020 వరకు కూడా ధనుసు రాశిలోనే ఉంటాడు. ఈ యొక్క గురు సంచారం వలన ఈ యొక్క వృషభ రాశి వారికి వివాహ జీవితంలో గత కొద్ది కాలంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అష్టమాధిపతి అష్టమంలోకి రావటము ఈ రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. దీని వలన వీరు ఊహించిన విధంగా సడన్ గా అవకాశాలనేవి వచ్చి జీవితంలో చాలా ముందుకు సాగిపోతారు. అష్టమ స్థానము అంటే మనకి ఆకస్మిక ధనప్రాప్తి స్థానం. ఈ యొక్క వృషభ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది ఉంటుంది. వీలునామాల వలన కూడా ధనప్రాప్తి అనేది ఉంటుంది. దుఃఖం తగ్గుతుంది. అష్టమం అనేది గురువు యొక్క సొంత రాశి. సొంత రాశి కాబట్టి గురువు బలంగా ఉంటాడు. దీని వలన దుఃఖం అనేది రాశి వారిలో తగ్గుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి సిద్ధిస్తుంది. ఆయుర్దాయం పెరుగుతుంది. గత కొద్ది కాలంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వంటి వ్యక్తులు ఇప్పుడు చాలా అద్భుతంగానే ఉంటుంది. ఎప్పటి నుంచో ఎంతో అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి ఉన్నవారికి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. గురువు 4 నవంబర్ నుంచి 24 జనవరి వరకు కూడా శనికేతువులతో కలిసి అష్టమంలో ఉండడం జరుగుతుంది. శని వృషభ రాశి వారికి భాగ్యాధిపతి రాజ్యాధిపతి కాబట్టి అష్టమానికి 24 జనవరి వరకు అష్టమానికి నవమానికి సంబంధం అనేది ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినప్పుడు విశేషమైనటువంటి ధనప్రాప్తికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే భాగ్యాధిపతికి అష్టమాధిపతికి సంబంధం అనేది ఏర్పడుతుందో అనుకోకుండా ఆకస్మిక ధనప్రాప్తి సిద్ధిస్తుంది. లాటరీలు, షేర్లు ఇలాంటి ఫైనాన్షియల్ సంబంధించినటువంటి విషయాలలో ఇవన్నీ కూడా విపరీతంగా యోగించి విశేషమైనటువంటి ధనప్రాప్తికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. జనవరి 24 శని మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. వృషభ రాశి వారికి భాగ్యాధిపతి రాజ్యాధిపతి శని. భాగ్యాధిపతి భాగ్యంలోకి రావటం వలన విశేషమైనటువంటి శుభఫలితాలు అనేవి కలగడం జరుగుతుంది. 4 నవంబర్ నుంచి 30 మార్చి వరకు కూడా గురువు అష్టమ రాశిలో ఉండి విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాడు. తరువాత 30 మార్చి నుంచి 30 జూన్ మధ్యలో మకర రాశిలోనికి అంటే భాగ్య స్థానంలోనికి రావటం వలన అష్టమాధిపతి భాగ్యంలోకి రావటం ఈ రాశి వారికి విశేషమైనటువంటి లాభాలనే ఇస్తుంది. ఈ యొక్క రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు ఉన్నాడు. ద్వితీయ భావం మీద కూడా గురుదృష్టి ఏర్పడడం వల్ల ద్వితీయ స్థానం అంటే బ్యాంక్ బ్యాలెన్స్, వాక్కు, ఆరోగ్యం, జీవనోపాధి, ఫైనాన్సెస్, శుభకార్యాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అద్భుతంగానే కలిసి వస్తాయి. రాహువు మీద గురుదృష్టి అనేది ఏర్పడటం వలన రాహువు కూడా ఈ రాశి వారికి ఎన్నో శుభ ఫలితాలనే ఇస్తాడు. కుటుంబంలో ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ఎన్నో శుభ ఫలితాలు అనేవి ఈ రాశి వారిలో ఏర్పడతాయి. ఈ రాశి వారికి 4 నవంబర్ పోయేటటువంటి ఈ గురు రాశి ప్రభావం వలన విపరీతమైనటువంటి రాజయోగం సిద్ధించనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.